ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 8 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో పూర్తిగా విఫలమైందని, కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని, రాష్ట్ర ప్రభుత్వ విద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తుందే తప్ప రాబోయే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల పాఠశాలలు బలోపేతం అవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారని, మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనను మెరుగుపరచడానికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8వ విద్యా సంవత్సరం గడుస్తున్నది. అదే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులని చెప్పక తప్పది. ఇలా రాష్ట్ర ఏర్పాటుతోని మెరుగైనటువంటి ఒక విద్యా విధానం, దాంతోపాటుగా నిరుద్యోగ యువతకు అందరికీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతామనేటువంటి ఒక భావనతో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయటం తెలంగాణ సాధించకూడదు. ఇలా రాష్ట్ర ఏర్పాటుతోనే మెరుగైనటువంటి ఒక విద్యా విధానానికి సంబంధించి ఇలా రాష్ట్రంలో అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన ద్వారా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేశారు. ఇలా చివరికి ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తే ఇలా ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడం పక్కన పెట్టి ప్రైవేట్ విద్యను ప్రోత్సహించే విధంగా, కార్పొరేట్ స్థాయి విద్యను ప్రోత్సహించే విధంగా ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్కు అనుమతులు ఇవ్వడం జరిగిందో మనకు తెలిసిందే. అంటే వాస్తవంగా విద్యా విధానంలో వీళ్ళ ప్రాథమిక స్థాయి విద్య ప్రధానమని చెప్పక తప్పదండి. వీళ్ళు మనం పాఠశాల స్థాయి విద్య మనం ఆశించిన విధంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు కల్పించబడగలిగినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఇవాళ ఏదైతుందో స్థిరపడే విధంగా మెరుగైనట్టు ఒక విద్యా అవకాశం పొందడానికి అవకాశాలు లభిస్తాయి. గడిచిన 8 సంవత్సరాలుగా ఇలా పాఠశాల స్థాయిలో ఇలా ఆంగ్ల మాధ్యమం విద్యకు సంబంధించి నిర్లక్ష్యం చేసినా కానీ రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పని, ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విద్యా విధానం ప్రకటింప చేయడం జరిగిందో, అంటే ఒక విధంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కాబోతున్నావు అనేటువంటి ఆశలు చూపించడం చెప్పారు. ఇప్పుడు మనకు 22-23 విద్యా సంవత్సరం ఏదైతుందో జూన్లో ఆరంభం, అంటే మనకు ఈ బోధన ప్రక్రియకు సంబంధించి నియామకాలు అన్నీ కూడా బిఫోర్ ఎండ్ ఆఫ్ మే మనం పూర్తి చేసుకోగలిగితేనే ఇలా విద్యా సంవత్సరం ఆరంభం నుండి మనం ఆశించిన మేరకు ఆశించిన విధంగా బోధన సౌకర్యాలు కల్పించేటువంటి ఒక అవకాశం ఉంది. ఇలా రాబోయే విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సౌకర్యాలు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో, ఇవాళ మొత్తానికి ఆ అంశం తెరమరుగైపోయింది. సరే పాఠశాలలకు కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది అది కూడా ప్రధానమని చెప్పక తప్పదంటుంది. ఇలా పాఠశాలలకు కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సరే ఏదైతే ఇవాళ మీరు మన ఊరు మనబడి ఇవాళ దశ వారీగా 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సంపూర్ణ స్థాయిలో వీళ్ళకి కావాల్సినటువంటి ఒక వసతి సౌకర్యాలే కానీ మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరుగుతుందో, అందులో భాగంగా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 1/3 ఆఫ్ ది స్కూల్స్ మన రాష్ట్రంలో దాదాపు 30,000 పాఠశాలలు ఉన్నాయి. 30,000 పాఠశాలలు అంటే మొదటి విడత 1/3 అంటే దాదాపు 10,000 పాఠశాలలను తీసుకోవడం. ది రెస్ట్ 20,000 ఏదైతుందో అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇది ఒక భాగం. ఇలా మౌలిక వసతుల సదుపాయాల కల్పన ఏదైతే మన ఊరు మనబడి ప్రాధాన్యతగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుందో, వీళ్ళ విద్యా బోధనకు సంబంధించి వీళ్ళ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ ప్రధానమని చెప్పక తప్పదంటున్నాను. మనం ఎంతవరకు అయితే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడం జరగదో మనం ఆశించిన బోధన మనం కల్పించాలి. కానీ ఇతడు ఆంగ్ల మాధ్యమానికి మనం కన్వర్ట్ కావాలని భావిస్తున్నాం కాబట్టి వీళ్ళ టీచింగ్ ఓరియంటేషన్ కూడా ప్రధానమని చెప్పట్టండి. అంటే వీళ్ళ ప్రస్తుతం ఏదైతున్నదో మనకి కరోనా కోవిడ్ కంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఖాళీలను గమనంలో తీసుకొని దాదాపు 12,000 ఖాళీలను గుర్తించి విద్యా వాలంటరీ ద్వారా మన బోధన సౌకర్యాలను
కొనసాగించారు. ఈ విద్యా సంవత్సరం 21 22 కు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయి అది పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలు కూడా మనం భర్తీ చేసుకోవాలి. గతంలో ఉన్నట్టుగా 12,000 విద్యా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తూ అదనపు అవసరాలకు అనుగుణంగా తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నా గానీ పోస్ట్ భర్తీ అనేది ప్రధాన ప్రక్రియ అని చెప్పని చెప్పక తప్పదు. వెళ్ళి ఈ సంవత్సరం మనం తెలుసు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనకు సంబంధించి ఈ అరకొర బోధన సిబ్బందితోని విద్యా వాలంటీరీ వ్యవస్థను పూర్తిగా నిలుపుదల చేయడంతో ఏదో మమ అనే రీతిలో బోధన కొనసాగుతుంది. కనీసం మీరు రాబోయే విద్యా సంవత్సరానికైనా మెరుగైనటువంటి బోధన సదుపాయం కల్పించాలంటే వీళ్ళ ఖాళీలుగా ఉన్నటువంటి ఒక దాదాపు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 1,20,000 పోస్ట్స్ మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 120,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఈ 120,000 ఉపాధ్యాయ పోస్టులలో 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అధికారికంగా నేను అధికారికంగా 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆ 25,000 పోస్టుల భర్తీకి సంబంధించి మీరు తక్షణమే ప్రక్రియ ఆరంభిస్తేనే కానీ జూన్ కల్ల ఏదైతుందో ఇవాళ ఈ ఖాళీలు భర్తీ ప్రక్రియ పూర్తి కాబడదు. భర్తీకి సంబంధించి ముందస్తులు చేపట్టబడే ప్రక్రియ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేనేదో చెప్పాను, నేను ప్రతి సమావేశం శాస్త్ర సభ్యుడిగా ఉన్న కాలంలో కానివ్వండి, శాస్త్ర మండలి సభ్యుడిగా ఎంపికైన తర్వాత కానివ్వండి, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మొత్తం రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఒకేసారి నిర్వహించింది. రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఒకేసారి నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాలలే కాదు, ఈవెన్ ప్రైవేట్ పరంగా బోధన సిబ్బంది నియామకం చేపట్టబడాలన్నా గానీ వన్ మస్ట్ క్వాలిఫై టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అప్పుడు మాత్రం ఏదైతుందో ఉపాధ్యాయ పోస్టుకు అర్హత అనేది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే మీరు ఖాళీలు భర్తీ చేయాలంటే ఏం చేయాలి? ముందుగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించాలి. నేను లిఖిత పూర్వంగా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది, ఇంతవరకు చెల్లడం లేదా? మరి మీరు మార్చ్ లోగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రక్రియ పూర్తి చేయగలిగితే అట్లీస్ట్ ఏప్రిల్ లో ఏదైతుందో మీరు టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టగలరు. మార్చ్ చివరిలోగా టెట్ నిర్వహింప చేసి దాని ఫలితాలు వెల్లడిస్తే ఆ అర్హతకు అనుగుణంగా మరి ఏప్రిల్ లో ఏదైతుందో కనీసం టీచర్స్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రక్రియ ఆరంభించగలరు. టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ అని చెప్పంటే రిటర్న్ టెస్ట్ మీరు ఏప్రిల్ లో రిటర్న్ టెస్ట్ గట్ట నిర్వహింప చేయగలిగితే మేలో దాని ఫలితాలు రావటము సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ బిగినింగ్ ఆఫ్ జూన్ మనకు ఈ నియామక పత్రాలు అందింప చేయగలుగుతాం. అది తక్షణమే చేపట్టాలని చెప్పేది రెండోది. మూడోది మీరు మధ్యాహ్న భోజనం అని చెప్పారు. మధ్యాహ్న భోజనం మీరు మధ్యాహ్న భోజనం ఏదైతుందో కార్మికులు మనకు తెలియదు కాదు. మన ఈ మధ్య 2 మాసాలు పాపం వాళ్ళు కోవిడ్ కంటే ముందు అంటే తోడు విడతా కోవిడ్ కంటే ముందు 2 మాసాలు సమ్మె చేసి 2 మాసాలు సమ్మె చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళే ఏ పిల్లలకు ఆకలితో అలమటిస్తారు అని చెప్పారు. వాళ్ళు దయా గోస అని చెప్పారు, మళ్ళీ జాయిన్ అయింది పాపం. నిజంగా ఊర్పరను వాళ్ళ పొలాలకు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వాళ్ళు పిల్లల మీద అభిమానంతో వాళ్ళ ఆకలికి అలమటించదు అని చెప్పారు. మాకు ఏం రాకుండా మంచిదే అని చెప్పారు. మళ్ళీ జాయిన్ అయిపోయినారు. పౌష్టిక ఆహారం కోడిగుడ్డ అని చెప్పన్నారు. ఆ కోడిగుడ్డ కావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో ఆ కోడిగుడ్డ నిలిచిపోయింది. ఏ పౌష్టిక ఆహారము కోడిగుడ్డ అని చెప్పని పేర్కొన్నారో ఆ పౌష్టిక ఆహారం కోడిగుడ్డ నిలిచి ప్రతి విద్యార్థికి కనీసం ఒక 10 రూపాయలను కల్పించాలి. మీరు బియ్యం ప్రభుత్వం ఇస్తుంది, మీకు ఏదైతుందో కుకింగ్ గ్యాసే గానీ లేక వంట చెరుకులే గానీ ఆయిల్ గానీ పప్పు గానీ ఇతర కాయగూరలు గానీ ఇవన్నీ సమకూర్చుకోవాలని చెప్పారంటే ఆన్ అండ్ యావరేజ్ ఆన్ ఈచ్ స్టూడెంటే మనం 10 రూపాయలు ఎక్స్పెండిచర్. ఇది మధ్యాహ్న భోజన వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేసే విధంగా ఏ పౌష్టిక ఆహారం వారానికి 3 కోడిగుడ్లు ఇవ్వాలని చెప్పి అనుకుంటుండ్రో ఆ 3 కోడిగుడ్లు అదర్ ఆల్టర్నేట్ డేస్ అరటిపళ్ళు పిల్లలు ఏదైతుందో వాళ్ళు కొంత ఆరోగ్యంగా ఉండటం విద్య పట్ల ఏదైతుందో దృష్టి కేంద్రీకరించబడటం ఇవన్నీ కూడా కొంత సౌకర్యం. విద్యా వాలంటీర్స్ కు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదు. విద్యా వాలంటీర్ వ్యవస్థ కొనసాగించలేకపోవటము వాళ్ళు చెల్లించవలసిన బకాయిలు చెల్లించలేకపోవటము ఇప్పుడు నెల రోజులు అయితే పిల్లలకి ఎగ్జామ్స్ కేవలం విద్యా వాలంటీర్స్ కు వేతనాలు చెల్లించవలసి వస్తుందని చెప్పని విద్యార్థుల బోధన సదుపాయాల పట్ల ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని చెప్పారు. దయచేసి కేవలం మన ఊరు మన బడి మీరు ఏ విడుదల వారీగా పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావిస్తున్నారో
పాఠశాలలు ఆశించిన మేరకు బోధన చేపట్టబడాలి అని అంటే unless you fill up the teaching staff ఆంగ్ల మాధ్యమములో బోధన చేపట్టబడే విధంగా వాళ్ళు తగు తర్ఫీద్ ఇవ్వబడ్డప్పుడు మాత్రమే అది సాధ్యమైతది పాఠశాల ఊడ్పర్లు అంతే ప్రాధాన్యత ప్రతి పాఠశాలకు ఒక ఊడ్పర్ ఉండే విధంగా పాఠశాల ఊడ్పర్ల నియామకం మీరు ఎన్ఆర్ఐస్కి వెళ్ళి పెట్టండి మీరు చేపట్టబడే హరితహార మెడికల్ చేస్తుండ్రు ఎన్ఆర్ఐకి మీరు ప్రభుత్వ పరంగా అమలు చేపట్టబడే ప్రతి కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐస్కి లింక్ చేస్తున్నారు ఇలా పాఠశాల పరిశుభ్రత కూడా ఏదైతుందో దేర్ ఇస్ నో రాంగ్ మీరు పేరు ఏం పెడతారో పెట్టండి ఒక కూలీని ఏదైతుందో కేటాయించి నెలకు ఒక 10,000 రూపాయలు కనీస వేతనం లభింపబడే విధంగా నెలకు ఒక కనీస వేతనం 10,000 రూపాయలు లభింపబడే విధంగా ప్రతి పాఠశాలకు ఒక ఊడ్పర్ని కల్పించాలి మూడోది మధ్యాహ్న భోజనాన్ని స్ట్రీమ్ లైన్ చేసి పాఠశాల విద్యార్థుల పౌష్టికాహారం కల్పన వాళ్ళ పాప మధ్యాహ్న భోజన కార్మికులు ఏదైతుందో వాళ్ళ ఉసురు మన కొట్టకుంట పిల్లల భవిష్యత్తుకు దోహదపడే విధంగా మీరు కాదంటే ఒక పని చేయండి ఇవాళ తిరు బండారాలు కావాల్సినట్టు ఒక సరుకులు అన్ని మీదే ఏ విధంగా ఇవాళ వెల్ఫేర్ హాస్టల్స్ లలో రైస్ తో పాటుగా పప్పు ఉప్పు అన్ని ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో మీరు కావాల్సినటువంటి ఒక సామాగ్రి వంట సామాగ్రి మొత్తం మీరు కల్పించి ఆ వండి పెట్టేది ఏదైతే ఉందో నెలకు 5,000 అందిస్తున్నారు ఇవ్వండి ఆ వంట కార్మికుని ఏదో ఒక రకంగా కానీ మెరుగైన రీతిలో మనకు నిర్మింపబడే విధంగా చర్యలు చేపట్టబడ్డప్పుడు మాత్రమే మన ఆశ్చర్య ఫలితాలు పొందుతాం చెప్పండి ఇది రాబోయే సమావేశాల్లో ఇది ప్రాధాన్యత అంశంగా దీన్ని చర్చించడం జరుగుతుంది ఇక్కడ విద్య అనేది ప్రధానం కాబట్టి రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రాధాన్యత అంశంగా చర్చలు చేపట్టడం జరుగుతుందని చెప్పని ఈలోగానే ప్రభుత్వానికి ఏదైతున్నదో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు సంబంధించి రాబోయే 2022-23 కెళ్ళి ఇప్పుడు చేపట్టబడేటువంటి ఒక కార్యక్రమానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక నిధులు సమకూర్చుకోవడం బడ్జెట్ లో ఆర్థిక నిధులు సమకూర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఈ సమావేశం మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి